2020లో మరో భారీ ప్రాజెక్ట్ పాన్ ఇండియా మూవీస్లో మరో భారీ ప్రాజెక్ట్ ఏంటంటే RRR. దాని మీదే ఎక్కువ అందరి దృష్టి ఉంది. దాని గురించి ఏముండదు సార్? అంటే అది కూడా దాదాపు మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే 300 కోట్ల పైన బడ్జెట్ సినిమా అది. దానిలో కూడా ఒక ప్రాబ్లం ఏముందంటే, ఆయన అందులో చెప్తున్నటువంటి ఇద్దరు ప్రధాన హీరోలు కూడా తెలుగు ప్రాంతానికి చెందిన వాళ్ళే. ఒకరు తెలంగాణ, ఒకరు ఆంధ్రప్రదేశ్ అనుకోండి. అల్లూరి సీతారామరాజు కొమురం భీమ్ జీవిత చరిత్రలో ఉన్నటువంటి సంఘటనల ఆధారంగా సినిమా అని చెప్తున్నాడు ఆయన. సైరా నరసింహారెడ్డి సినిమాకి ఏదైతే జరిగిందో అది జరగకుండా చూసుకోగలిగితే ఆ సినిమా పాన్ ఇండియా మూవీ అవ్వగలదు. ప్రమోషన్స్ ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. అంటే అల్లూరి సీతారామరాజు అనగా ఎవరు, కొమురం భీమ్ అంటే ఏమిటి అనే దానికి సంబంధించి ఒక విస్తృతమైనటువంటి ప్రచారము చర్చ జరగాలి. జార్జి రెడ్డి విషయంలో జరిగింది అది, అది ఓపెనింగ్స్లో కనిపించింది మనకు ఆ సినిమాకి. అది జరగాలి, అది జరిగితే డెఫినెట్గా సినిమా వర్కౌట్ అవుతుంది. రెండోది అది చేసే అవకాశం కూడా కనిపిస్తుంది, ఎందుకంటే కరణ్ జోహార్ ఎంటర్ అయ్యాడు అక్కడ ఆ సినిమాలో భాగస్వామి అంటున్నారు ఆయన. కాబట్టి ఆ ప్రమోషన్ ఆయన చేసుకోగలడు. నిజానికి సైరా విషయంలో జరిగిన లోపం ఏంటంటే కరణ్ జోహార్ లాంటి ఒక పార్ట్నర్ని తీసుకోకపోవటం, అది ప్రాబ్లం. సో RRR సినిమాకి ఆ లెక్కలు, ఆయన అనేక లెక్కలు ఉన్నాయి రాజమౌళికి. ఎక్కడ ఎవరిని ప్రవేశపెట్టాలి, ఎక్కడ ఎవరితో వర్క్ చేయించాలి అనే దానికి సంబంధించి ఆయన కొంత జ్ఞానం ఉంది. దాని నుంచి ఆ సినిమాని ప్రాపర్గానే ప్రజెంట్ చేస్తాడు ఆయన. డెఫినెట్గా ఈ రెండు పాన్ ఇండియా మూవీస్తో పోలిస్తే బెటర్ రెవెన్యూ సాధించే సినిమాగా అది ఉండే అవకాశం ఉంది. అంటే సైరాతో పోల్చినా కానీ లేకపోతే సాహోతో పోల్చినా కానీ ఈ రెండింటికంటే బెటర్ మూవీగా అది ఉంటుంది. మరికొంతమందిని ఇన్స్పైర్ చేస్తుంది, మరికొన్ని పాన్ ఇండియా మూవీస్ వచ్చే పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. అందులో నిలబడే సినిమాలు ఉండకపోవచ్చు కాక. బాహుబలి నుంచే కదా సాహో ఆలోచన పుట్టింది, బాహుబలి నుంచే కదా సైరా ఆలోచన పుట్టింది. నిజానికి మగధీరా నుంచి ఆ రోజున గంగోత్రి సినిమా కావచ్చు, గంగోత్రి కాదు మగధీరా సినిమా నుంచే మీకు శక్తి అనేటువంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చింది. తర్వాత ఇంకొక అల్లు అర్జున్ వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చిన సినిమా బద్రీనాథ్, అది కూడా మగధీరా ఇన్స్పిరేషన్. కానీ రెండూ ప్రాపర్గా నడవలేదు. కాబట్టి ఒక మార్గం చూపించినప్పుడు ఆ మార్గంలో వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకోకపోతే ఏమవుతుంది అనేది సైరా సాహు సినిమాలు మనకు చూపించినాయి. తిరిగి RRR కూడా ఆ రేంజ్లో రెచ్చగొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు సంక్రాంతి బరిలో అయితే ఖచ్చితంగా సరిలేరు నీకెవరు అనేది విన్నర్ కావచ్చు. సాహు అనేది తిరిగి మళ్ళీ పాన్ ఇండియా మూవీ మీద తెలుగు నిర్మాతలకు ఆశలు కల్పించే సినిమాగా ఉంటుంది, ఇది తప్పదు సార్. అలాగే KGF అనేది ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ KGF 2 కూడా రిలీజ్ కాబోతుంది, అది కూడా పాన్ ఇండియా మూవీ కూడా కాబోతుంది. దాని గురించి ఏముండదు సార్? KGF కి స్కోప్ ఉందండి. అంటే నిజానికి ఆ తరహా కథలు కనుక ప్రాపర్గా చేయగలిగితే, నిజానికి సాహు కూడా అలాంటి సినిమా అనే వాతావరణం వచ్చింది. KGF డైరెక్టరు తెలుగులో ఒక హీరోని కలిశాడు ఆ మధ్య, జూనియర్ ఎన్టీఆర్ కలిశాడు, ప్రచారం జరిగింది, కలిశాడు అతను, కలిశాడు. వాళ్ళిద్దరూ సినిమా చేయబోతున్నారు అనే ప్రచారం జరిగింది. ఒకవేళ అలాంటి సినిమా కనుక ప్లాన్ జరిగితే మాత్రం అతను డెఫినెట్గా ఒక ప్రామిసింగ్ డైరెక్టరే. అంత పెద్ద ప్రాజెక్ట్ని ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు అతను. KGF 2 కూడా ప్రాపర్గానే ఎగ్జిక్యూట్ చేయగలడు అతను. అంటే ఆడియన్స్కి ఇంట్రెస్ట్గా కథ చెప్పటం అనేది, అనే కళ పట్టుకోగలిగిన ఏ డైరెక్టర్ అయినా కానీ నడపగలడు. ఇంటెన్షన్ క్రియేట్ చేయాలి ఫస్ట్ మీ. అవును, అంటే కొత్త హీరో, కొత్త వాతావరణం, కొత్త నేపథ్యంలోకి వెళ్ళినప్పుడు మీకు చాలా సినిమాలు అట్లా, అంటే ఎటువంటి ప్రచారం లేకుండా వచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి. మీకు గతంలో బిచ్చగాడు అనే సినిమా వచ్చింది, ఎవరు పట్టించుకోలేదు కానీ కనెక్ట్ అయింది సినిమా, కనెక్ట్ అయింది, అద్భుతమైన రెవెన్యూ వచ్చింది. ఇయర్ కూడా అలాంటి మూవీ ఒకటి ఉంది సార్, ఖైదీ, కార్తీక్ గారికి ఖైదీ. అవును, అది కూడా ఫస్ట్ ఎవరు ప్రమోషన్స్ లేవు, ఏమీ లేవు. డబ్బింగ్ సినిమాల్లో చెప్పుకుంటే రెండు మేజర్ సినిమాలు కనిపిస్తాయి మనకు 2019లో.
ఒకటి పేట రజనీకాంత్, రెండోది ఖైదీ. ఖైదీ అంటే విజయ్ సినిమా కూడా ఉంది విజిల్ అని, కానీ విజిల్ కంటే కూడా ఖైదీ బాగా కనెక్ట్ అయింది. విజిల్ కంటే కూడా ఖైదీ సినిమా బాగా ఆడియన్స్లోకి వెళ్ళింది. నిజానికి ఒక ఒక పద్ధతిలో తిరిగిన సినిమా అది, ఒక రోజు జరిగే కథ కథ. మనకి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అని ఒక రచనా ప్రక్రియ ఉంటుంది, అంటే ఒకరోజే నడుస్తుంది అది కథ. దానిలో వాడు మొత్తం ప్రపంచం అంతా చెప్తాడు ఆ ఒకరోజు జరిగే సంఘటనల్లోనే. అటువంటి టెక్నిక్తో తీసిన సినిమా అది. ఎక్కడా కూడా డైరెక్టర్ డీవియేట్ కాలేదు కథ నుంచి, బిగి సడలకుండా కథని చివరి వరకు నడపగలిగాడు. ఆ ప్రజెంటేషన్ నచ్చి ప్రజలు పదే పదే చూశారు సినిమాని. అంటే రిపీట్ ఆడియన్స్ ఉండాలి సినిమాకి. ఆ రిపీట్ ఆడియన్స్ని కనుక పట్టుకున్న ఏ సినిమా అయినా నడుస్తుంది. థ్రిల్లర్ జోనర్లో అంత అంత గ్రిప్తో స్క్రీన్ ప్లే నడపటం అనేది, ఆ కళని పట్టుకోగలిగింది డైరెక్టర్. ఎవడైనా విజయం సాధిస్తాడు. ఖైదీ విషయంలో జరిగింది అదే. దొంగగా రాబోతున్నాడు. నిజానికి ఖైదీ సినిమా తర్వాత చిరంజీవి చేసిన సినిమా కూడా దొంగే ఆ రోజుల్లో. ఆ రోజుల్లో అందుకే టైటిల్ కూడా అలా కనెక్ట్ చేశారు. సిమిలర్గా కనెక్ట్ అయింది. కానీ మరి ఆ సినిమా ఏమవుతుందో మనం చెప్పలేం కదా. మళ్ళీ ఖైదీ 2 కూడా ఉంది కదా సార్. ఖైదీ 2 కూడా చేస్తాం అంటున్నారు. అంటే ఓ పెద్ద హిట్ వచ్చినప్పుడు దాన్ని సీక్వెల్ చేయటం అనేది ఒక ఆలోచన రావడం కరెక్టే, కానీ అన్నీ ఎగ్జిక్యూట్ కావు. కంటిన్యూషన్ అని వదిలేశారు లాస్ట్లో. అవును సార్. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు పైన మార్కెట్ల కోసం చూస్తుంటారు, అంటే బయట మార్కెట్లు, హిందీ కానీ, తమిళ్ కానీ, మలయాళం కానీ. ఈ మధ్యన చూసుకుంటే బయట వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు మన తెలుగు మార్కెట్ మీద చూస్తున్నారు. ఆ విషయంలోనే కేజీఎఫ్ కానీ, లేదంటే ఈ మధ్యనే అతడే శ్రీమన్నారాయణ కానీ, దబంగ్ కానీ, ఇలాగ ఇక్కడికి వచ్చి మార్కెట్ చేసుకుంటారు. అంటే అసలు పాన్ ఇండియా అంటేనే కాన్సెప్ట్ అది కదా. పాన్ ఇండియా కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం దేశంలో ఉన్న అన్ని భాషల్లోనూ సినిమా వేయటం. ఇదివరకు బైలింగ్వల్ చేసేవాళ్ళు, అంటే ఒక భాషలో సినిమా తీసే సినిమాని ఇంకో భాష హీరోని కూడా పెట్టి తీసేవాళ్ళు ఒకేసారి ఒకే సెట్లో. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. పాన్ ఇండియా కల్చర్ ఏంటంటే వాళ్ళు కొంచెం సిమిలర్ అందరికీ తెలిసినటువంటి నటీనటులను పెట్టి అన్ని భాషల్లోనూ దాన్ని డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఆ ప్రక్రియలో భాగంగా మనకి డబ్బింగ్ హిందీ సినిమాలు రావడం అనేది చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. ప్రేమ పౌరాలు రోజుల్లోనే మొదలైపోయింది. సో ఆ క్రమంలో వస్తున్న సినిమానే దబాంగ్. భారత మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తున్నారు రీమేక్ అవకాశం లేకుండా. రెండోది తమిళ వాళ్ళు మొదటి నుంచి మన మార్కెట్లో ఉన్నారు డబ్బింగ్ ఏరియాలో. కన్నడ మూవీస్ మన మార్కెట్లో ఉన్నాయి. మలయాళం సినిమాలు మన మార్కెట్లో ఉన్నాయి. కానీ ఈ మధ్యన కొంచెం ఎక్కువైనట్టు కనిపిస్తున్నాయి కదా సార్. కంపారిటివ్గా తగ్గిందండి. గతంతో పోలిస్తే డబ్బింగ్లు తగ్గాయి. కానీ ఇప్పుడు డబ్బింగ్ తగ్గాయి కానీ నెమ్మదిగా వాటి సక్సెస్ రేట్ పెరుగుతోంది. అది ఒక ఇబ్బందికరమైన పరిణామమే తెలుగు సినిమాకు సంబంధించి. కొంతవరకు కొంతవరకు ప్రాపర్గా కనెక్ట్ అయ్యేటువంటి సినిమా ఇప్పుడు ఖైదీ సినిమా ఉంది. అది ఒక స్ట్రైట్ హీరో సినిమాగా వచ్చి ఉంటే ఆడుండేదా అనేది ఒక ప్రశ్న. బిచ్చగాడు అనే సినిమా ఇక్కడ ఎవరన్నా ఒక హీరోతో చేస్తుంటే ఆడుండేదా అనేది అనుమానాస్పదం. ఆ సినిమాలు డబ్బింగ్ సినిమాలు కాబట్టి ఒరిజినల్ ఫ్లేవర్ అలాగే ఉంది కాబట్టి ఆ సినిమాలు నడిచి ఉండొచ్చు. అది ఒక పాన్ ఇండియా కల్చర్లో భాగమే. మన సినిమాలు అక్కడికి వెళ్తాయి, వాళ్ళ సినిమాలు అక్కడికి ఇక్కడికి వస్తాయి. మొత్తం ఒకటే మార్కెట్ కదా ఇప్పుడు సార్. అలాగే చివరి ప్రశ్న ఏంటంటే, మన టీవీ షోలో కామెడీ షో జబర్దస్త్ ఒక 6 సంవత్సరాల నుంచి నాగబాబు గారు వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు నాగబాబు గారు కొత్త షో స్టార్ట్ చేశారు అదిరిందని. అవును. దాని గురించి ఏమంటారు సార్? అది ఎంతవరకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారు? దాని ఆల్రెడీ ప్రోమో కూడా వచ్చింది. ప్రోమో వచ్చింది కానీ నెగిటివ్ ఇదే ఉంది దానికి. ఏ పరంగా సార్? జబర్దస్త్తో పోలిస్తే ఆ ఫ్లేవర్ కనిపించలేదు అనే మాట బయట నడుస్తోంది. అంటే పూర్తి కామెడీ కాకుండా ప్యాక్, దాని డిజైనే మార్చారు అక్కడ. ఆ మార్చిన డిజైన్లోకి ఈ ప్రోగ్రామ్ వెళ్ళింది. అది ఎలా కనెక్ట్ అవుతుంది ప్రజలకి అనేది ఒక 2-3 నెలలు పోతే కానీ చెప్పలేరు ఎవరు. ప్రోమోలతో డిసైడ్ అయ్యేది కాదు. ఈ ప్రోమో కూడా వాళ్ళు ప్రధానంగా జబర్దస్త్ని టార్గెట్ చేస్తూ డిజైన్ చేస్తున్న ప్రోమోలే.
దానివల్ల నెగిటివ్ అభిప్రాయం వచ్చి ఉండొచ్చు. కానీ షో మొదలై ఒక రెండు మూడు ఎపిసోడ్లు నడిస్తే కానీ దాని కథ ఏంటనేది పూర్తి స్థాయిలో బయటకు రాదు. నిజానికి జబర్దస్త్కి పోటీగా ఇంతకుముందు 8 షోస్ నడిచినాయి, ఏది హిట్ కాలేదు. ఇది హిట్ చేయాలంటే చాలా చేయాలి. ఆ వర్క్ చేస్తున్నారా లేదా అనేది ప్రోగ్రామ్ చూస్తే తప్ప చెప్పలేం. ఒక 4-5 ఎపిసోడ్లు అయిన తర్వాత కానీ మనం 2-3 నెలలు కనీసం 2-3 నెలలు ఇంతకంటే బిగ్ రేంజ్లో అంతఃపురం అని చెప్పి చేశారు. వీళ్ళు ఆడవేషాలు మగవాళ్ళతో వేయిస్తే వాళ్ళు మగవేషాలు ఆడవాళ్ళతో వేయించారు, కానీ నడవలేదు ప్రోగ్రామ్. కాబట్టి చెప్పలేము అది డిజాస్టర్ అవుతుందా హిట్ అవుతుందా అనేది. చెప్పాలంటే కొంత రన్ చూడాలి. రన్ చూడకుండా ప్రోమోల మీద డిసైడ్ చేసేది కాదు కదా టీవీ ప్రోగ్రామ్ అనేది. అంటే నాగబాబు గారు ఉన్నారు కదా, నా ఇప్పుడు ఇందులో కూడా చాలామంది ఆర్టిస్టులు ఇప్పుడు ధనరాజు గారు, లేదంటే వేణు గారు, చమక్ చంద్ర, వీళ్ళంతా ఇటువైపు వచ్చేసారు కదా సార్. రావచ్చు, అంటే కొత్త జనరేషన్ వస్తుంది, అక్కడ కొత్త బ్లడ్ వస్తుంది. డిజైనింగ్ కదా, అవును, షోని ఎవరు డిజైన్ చేస్తున్నారు అనేది ప్రధానం. అవును, ఇటువంటివి ఎన్ని వచ్చినా కానీ ఒక బ్యాకప్ ఉన్నప్పుడు నడిచిపోతుంది. ఒక్కొక్కసారి ఫెయిల్ కూడా కావచ్చు. అది జరుగుతుందా లేదా అనేది కేవలం నాగబాబుతో జడ్జి చేయడం, రకరకాల ఫ్యాక్టర్లు ఉంటాయి దానిలో, అవన్నీ ఎంత మేరకు పండాయి అనేది చూడాలంటే కనీసం ఒక 2 మంత్స్ టైం ఇవ్వాలి వాళ్ళకి. అట్లీస్ట్ 2 మంత్స్ టైం ఇవ్వాలి. ఇందులో ఇంకో విషయం ఏంటంటే నాగబాబు గారితో నాగబాబు గారి కూతురు హాయ నిహారిక కూడా ఉన్నారు, స్పెషల్ గెస్ట్ అన్న పార్టిసిపెంట్. కంటిన్యూ చేయొచ్చు లేదంటే తనే ఉండొచ్చు. సో అసలు ఆ షో అనేది కొన్ని షో డిజైనే మార్చారు వాళ్ళు. జబర్దస్త్ లాగా ఉండదు అది. ఒక ప్రధాన యాంకర్ ఉంటాడు, ఇతర కార్యక్రమాలు కూడా దానిలో ఇన్వాల్వ్ అవుతాయి. ఈ విషయాలన్నీ వాళ్ళు ప్రోమోలో చెప్పారు. పూర్తిగా జబర్దస్త్కి జిరాక్స్ కాపీ అయితే కాదు అది, ఆ మేరకు హామీ ఇచ్చారు వాళ్ళు. ఆ డిజైన్ ప్రజలకు పడుతుందా లేదా అనేది చూడాలి, కొన్ని ఎపిసోడ్లు అయి చూడాలి. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Mirror TV. Hi everyone, Nenu Mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, Nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.